ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. కార్తీక పౌర్ణమి నాడు దీపం ఎలా పెట్టి ఎన్ని వెలిగిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి, కార్తీక దీపం యొక్క విశిష్టతను గూర్చి మనం తెలుసుకునే ముందు ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కర్కశ కథ గూర్చి మనం చెప్పుకొని వీడియోలోకి వెళ్దాం. పూర్వం నిష్ఠూరి అనే ఒక ఆమె ఉండేది. ఆమె ప్రవర్తనంతా అత్యంత హేయంగాను కర్కశంగాను ఉండటంతో ఆమెను కర్కశ అని అంటుండేవారు. కాశ్మీర దేశానికి చెందిన ఆమె సౌరాష్ట్ర దేశస్థుడైన మిత్రశర్మ అనే మంచి వేద పండితుణ్ణి పెళ్లాడింది. ఆమె తన దుర్మార్గ ప్రవర్తనతో మంచివాడిన భర్తను కూడా హింసిస్తూ ఉండేది. ఒకరోజు ఆమె తన భర్తను ఇంకొకతనితో కలిసి ఒక రాయితో చంపివేసింది. ఆ తరువాత ఆ భర్తను తీసుకుని వెళ్లి బావిలో పడివేసింది. ఆ తరువాత ఆ ఇంకొక పరాయి పురుషునితో సంబంధం పెట్టుకుని తన జీవితం మొత్తం గడపసాగింది. ఆ ఒక్క పురుషునితోనే కాకుండా అందంగా కనిపించే ప్రతి ఒక్క పురుషునితో కూడా ఈ విధంగా సంబంధం పెట్టుకోసాగింది. ఈ విధంగా ఆమె సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆమె చుట్టుపక్కల ఉన్న మహిళలను కూడా ఈ విధంగా చేయమని ప్రోత్సహిస్తూ ఉండేది. ఈ విధంగా ఆమె తన పక్కనున్న మహిళలను కూడా చెడగొట్టేది. ఈ విధంగా ఆమె వృద్ధాప్యం వరకు చేసింది. ఇక వృద్ధాప్యంలో భయంకరమైన వ్యాధి సోకి చివరలో ఎవరూ ఆదరించేవారు లేక దీనస్థితిలో మరణించింది. పాప ఫలితంగా మరుసటి జన్మలో సునకంగా జన్మించిన ఆమెకు ఓ కార్తీక సోమవారం నాడు పగటి పూట ఎక్కడా ఆహారం దొరకలేదు. చివరకు సాయంత్రం వేళ ఒక వేద బ్రాహ్మణుడు సోమవారం వ్రతంలో భాగంగా ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో వ్రతం ముగించే విధానంలో భాగంగా ఆచారం ప్రకారం అన్నం ముద్దను తన ఇంటి ముంగిట ఉంచాడు. ఆహారం దొరకని ఆ శునకం ఆ అన్నం ముద్దను తిన్నది. వెంటనే దానికి పూర్వజన్మ స్మృతి వచ్చింది. దాంతో మానవ భాషలో వేద బ్రాహ్మణునికి తన గతాన్నంతటిని చెప్పింది. అంతా తెలుసుకుని కార్తీక సోమవారం నాడు పగటి పూట అంతా ఏమీ తినకుండా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ మాత్రమే శివుడి ప్రసాదం లాంటి బలిని తిన్న కారణంగా శునకానికి పూర్వజన్మంతా గుర్తుకు వచ్చిందని గ్రహించాడు. అదే విషయాన్ని శునకానికి చెప్పాడు. దాంతో తనకెలాగైనా మళ్లీ పుణ్యం లభించేలా అనుగ్రహించమంది ఆ శునకం. ఎన్నెన్నో సోమవార వ్రతాలను చేసి పుణ్యం సంపాదించిన ఆ బ్రాహ్మణుడు పరోపకార దృష్టితో ఒక సోమవార ఫలాన్ని దానికి దారపోశాడు. వెంటనే ఆ కర్కశ శునక దేహాన్ని విడిచిపెట్టి అందమైన శరీరంతో కైలాసానికి చేరింది. ఇది స్కంద పురాణం చెబుతున్న సోమవార వ్రత కథ. దీనిలో అంతర్గతంగా సందేశాలు ఉన్నాయి. జీవితంలో ఎవరూ చెడు తిరుగుళ్ళు తిరగకూడదని, అలా చేస్తే జీవితం చరమాంకంలోనైనా కష్టాలు తప్పవని, అలాగే మరుసటి జన్మలో శునకంలాగానో మరొక నీచ జంతువులాగానో జన్మించాల్సి వస్తుందనే హెచ్చరిక కనిపిస్తుంది. అలాగే బ్రాహ్మణుడు సోమవార వ్రత పుణ్యఫలాన్ని దయాద్ర హృదయంతో పరోపకార బుద్ధితో ధారపోయటాన్ని మనుషులంతా ఆదర్శంగా తీసుకోవాలన్న ఓ సూచన కూడా ఇక్కడ గమనార్హం. పురాణ కథలలో ఇలా దైవభక్తి మాటున సామాజిక హితోక్తి కూడా ఇమిడి ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్తే, ఈ కార్తీక పౌర్ణమి నాడు మనం దీపం ఎలా పెట్టాలి, ఎన్ని వెలిగించాలి, ఏ సమయంలో వెలిగిస్తే మనకి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే అనుమానం చాలా మందికి వస్తూ ఉంటుంది. కార్తీక పౌర్ణమి నాడు మనం తప్పనిసరిగా సాయంత్రం వేళల్లో అనగా ఆరింటి తర్వాత శివాలయంలో దీపాన్ని ఒక ఉసిరికాయ తీసుకుని ఆ ఉసిరికాయలో మనం కొంచెం ఆవు నెయ్యి పోసి, మనకి పువ్వొత్తులు అని దొరుకుతాయి, ఆ పువ్వొత్తులని మనం ఆవు నెయ్యిలో ముంచి దీపాన్ని పెట్టాలి. ఈ విధంగా ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజు దీపాలని ఉసిరికాయలతో మనమే స్వయంగా చేసిన దీపాలని పెడతారో వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ ఉసిరి దీపాలని మనం ఎప్పుడూ కూడా నేల మీద పెట్టకూడదు. ఒక ప్లేట్లో కానీ లేకపోతే ఒక ప్రమిదిలో కానీ రెండు తమలపాకుల్లో కానీ పెట్టి దానికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పువ్వులు పెట్టి మనం పూజ చేసి శివాలయంలో మనం అక్కడ పెట్టిన తర్వాత మనం పూజ చేసుకున్న తర్వాత నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజు 3 కానీ 5 కానీ 7 కానీ ఈ విధంగా మనం బేసి సంఖ్యలో దీపాలను పెడతామో వాళ్ళకి తప్పకుండా ఆ పరమశివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు చేసే దీపారాధన ఎంతో ప్రాముఖ్యమైనది. ఏకతస్సర్వదానాన్ని దీపదానం తథైకత అని శాస్త్రవచనం. అంటే అన్ని దానాలు ఒక ఎత్తు, దీపదానం ఒక ఎత్తు అని అర్థం. దీపదానం చేసేవారు పైడి పత్తిని తీసి వారే స్వయంగా ఒత్తులను తయారు చేస్తే ఇంకా మంచిది. వరిపిండి గోధుమ పిండితో ప్రమిదను తయారు చేసి అందులో వత్తిని ఉంచి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి
పూజించి దానికి నమస్కరించాలి. మీకు ఒకవేళ కుదిరితే ఉసిరి దీపాలు పెట్టచ్చు, లేకపోతే ఈ విధంగా వరిపిండితో దీపాలు పెట్టచ్చు, లేకపోతే మనకి ఉమ్మెత్తకాయలని దొరుకుతాయి, ఆ ఉమ్మెత్తకాయలతో అయినా సరే మనం దీపాన్ని పెట్టచ్చు. కార్తీక సోమవారం లేదా కార్తీక పౌర్ణమి రోజున కార్తీక మాసంలో ఏ రోజునైనా శైవ వైష్ణవాలయాల్లో ఉత్తముడైన బ్రాహ్మణునికి దానం చేస్తే చాలా మంచిది. కార్తీక మాసమంతా ప్రతి ఇంటి ముందు ద్వారానికి ఇరువైపులా తులసి బృందావనం దగ్గర దీపాలను వెలిగించడం మన సంప్రదాయం. దీపం వెలిగించిన తరువాత దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే అనే శ్లోకం పఠించి మనము ఈ విధంగా దీపానికి నమస్కారం చేసుకోవడం మన ఆచారం. ఒకవేళ మీకు కుదిరితే ఈ కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక పెద్ద ప్రమిద తీసుకుని 365 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించవచ్చు. అలా అని ఈ ప్రమిదలను మీ వాకిలి ముందు కూడా వెలిగించుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. దీపాన్ని ఆవాహన చేసిన మూర్తిని స్మరిస్తూ దీపదర్శనం చేస్తే ఆ దీపజ్యోతి ఎవరిపై ప్రసరిస్తుందో వారు పాప విముక్తులై పునర్జన్మ లేని స్థితిని పొందుతారని నమ్మకం. ఇతరులు వెలిగించిన దీపాన్ని ఎవరైతే ఆరిపోకుండా చూస్తారో వారు ఉత్తమమైన ఫలితాన్ని పొందుతారు. కార్తీక మాసంలో సువాసినిలు ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఆ సమయంలో లక్ష్మీదేవిని ఓం లక్ష్మీ నమః అనే మంత్రంతో ధ్యానించి మనం పూజిస్తే లక్ష్మీదేవి సిరి సంపదలను కురిపిస్తుందని నమ్మకం. కార్తీక మాసం హరిహర పూజకు ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో ప్రత్యేకించి సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు, ఆ తరువాత చేసే దానాలు, ఉపవాసాలకు గొప్ప శక్తి ఉందని స్కంద పురాణం అంతర్గతంగా ఉన్న కార్తీక పురాణం వివరిస్తోంది. కార్తీక మాసంలో శుక్ల పాడ్యమి మొదలుకొని మాసాంతం వరకు వ్రతాన్ని చేయాలి. ఈ మాసంలో కావేరీ నదీ స్నానం మరింత పుణ్యఫలాన్ని ఇస్తుంది. సూర్యోదయ సమయంలో కావేరీ నదిలో స్నానం చేయాలి. ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే భూమి మీద ఉన్న బావులు, చెరువులు, దిగుడు బావులు, చిన్న కాలువలు, నదులు లాంటి అన్ని జలాలలోనూ శ్రీహరి నివసిస్తూ ఉంటాడు. కార్తీక వ్రతం ఏ ఒక్క కులం వారికో సంబంధించినది కాదు. కుల వివక్ష ఏదీ లేకుండా అంతా ఆచరించదగ వ్రతం ఇది. ఉదయాన స్నానం చేయడం తర్వాత భక్తితో పూజలు నిర్వహించడం, అనంతరం కార్తీక పురాణ పఠనం లేదా శ్రవణం ఇలాంటి వాటితో వ్రతం నడుస్తూ ఉంటుంది. సాయంకాల సమయానికి విష్ణు ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి కొద్ది దీపాలను పెట్టి స్వామికి పూజా నైవేద్యాలను సమర్పించాలి. కార్తీక వ్రతం జరుగుతున్నప్పుడు చూసినా పుణ్యఫలమే. కార్తీక మాసంలో ప్రత్యేకంగా సోమవార వ్రతం ఉంది. ఈ వ్రతాన్ని చేసిన వాడికి కైలాస నివాసార్హత లభిస్తుంది. కార్తీక సోమవారం నాడు చేసిన స్నానం, దానం, జపం అనేవి అశ్వమేధ యాగం చేసినంత ఫలితాన్ని ఇస్తాయి. కార్తీక మాసంలో ఉపవాసానికి మరీ మరీ ప్రత్యేకత ఉంది. ఒంటిపూట భోజనం, రాత్రిపూట భోజనం, ఛాయానక్త భోజనం, స్నానం, తిలదానం అనగా నువ్వుల దానం, పూర్తి ఉపవాసం అనే 6 విధాలుగా ఉపవాస దీక్షను శక్తి కొలది చేయవచ్చు. పూర్తిగా ఉపవాసం ఉండలేనివాడు ఒంటిపూట భోజనం చేయవచ్చు. ఛాయానక్త భోజనం అంటే సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగటిపూటే భుజించడం, దాదాపు సాయంత్రం 4:30 గంటల వేళ భుజించటం అన్నమాట. ఇలా ఉపవాసాలేమీ ఉండలేనివాడు ఉదయం పూట పూజ కాగానే పండితులకు భోజనం పెట్టి ఆ పగటిపూట తాను భోజనం చేయవచ్చు. కార్తీక మాసంలో ఈ ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒక దాన్ని తప్పక ఆచరించాలి. ఈ నియమాలలో ఏదో ఒక దాన్ని పాటిస్తూ సోమవారం నాడు శివలింగానికి అభిషేకం, పూజ చేసి రాత్రిపూట భుజించేవాడంటే శివుడికి ఎంతో ఇష్టం. సో ఇదండి ఈరోజు వీడియో. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి భక్తికి సంబంధించిన వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.